ఛానల్ వన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ ముగి శ్రీనివాసరావు గారితో మానసిక ఆరోగ్యం, దానివలన అసలు ఎటువంటి విషయాల మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది, ఇంకా మనం దాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం, దాని మీద ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయనతో చర్చిద్దాం. యాక్చువల్లీ మానసిక ఆరోగ్యం అనేది మ్యాక్సిమం ఏంటంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లోతో పోల్చినట్లయితే ఇండియాలో చాలా వరకు పూర్ అని చెప్పాలండి. ఇంకా సైకలాజికల్ భాషలో చెప్పాలంటే ఇంకా డిజార్డర్స్ అనేవి చాలా ఉన్నాయనే విషయం కూడా చాలామందికి తెలియదు. అసలు సైకలాజికల్ డిజార్డర్ అనేది ఒక మానసిక రుగ్మతని కానీ అది ఒక మానసిక జబ్బని కానీ చాలామందికి తెలియకపోవడం వలన చేతబడులు, అమ్మవార్లు, స్వామీజీలు, లేదంటే గుడుల చుట్టూ తిరగడాలు, గోపురాల చుట్టూ తిరగడాలు, మాలలు వేయడాలు, పెళ్ళైతే పిచ్చి తగ్గుతుందిలే, పెద్ద అయితే కుదురుతుందిలే, వయసుతో పాటు తగ్గుతుందిలే అని సరిపెట్టుకునే లోపే చాలామంది అత్యున్నతమైనటువంటి చదువులు చదివిన వారు, ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారు, అనేకమైనటువంటి రంగాలలో అనుభవం ఉన్నవారు కేవలం మానసికమైనటువంటి పరిజ్ఞానము, మానసికమైనటువంటి శాస్త్రం పట్ల, మానసికమైనటువంటి పరిజ్ఞానం పట్ల కాసింతైనా జ్ఞానం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే చనిపోయే పరిస్థితి వస్తుంది. అదనమాట సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో మెంటల్ హెల్త్ అనేదానికి ఖచ్చితంగా ప్రాముఖ్యతనిస్తున్నారు, కానీ భారతదేశంకి వచ్చేసరికి మెంటల్ హెల్త్ అనేది అది ఒక ఇష్యూయే కాదనే విధంగా చాలా వరకు ప్రవర్తిస్తుంటారు, అది చదువు ఉన్నవారు లేనివారు కూడా. అసలు ఈ తేడా ఎలా వచ్చింది మనకి, మనం ఎక్కడి నుంచి ఇలాగా ఇలా వెనుకబడిపోయాం? ఇవి మెంటల్లీ మన పూర్వీకులు ఇక్కడ మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఫైనాన్షియల్ హెల్త్ అన్నీ కూడా కవర్ చేసే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి దైనందిన జీవితంతో వారు ఉండేవారు. వారంతా కూడా ఏంటంటే ప్రకృతితో జీవించేవారు, ప్రకృతిలో జీవించేవారు, ప్రకృతిలా జీవించేవారు, ప్రకృతిని కాపాడుకుంటూ జీవించుకునేవారు, శరీర ధర్మాన్ని పాటించేవారు. ఎటు వచ్చి ఇప్పుడు ఏమైందంటే మనకి సైకలాజికల్ నీడ్స్ అనేవి కొన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా ఇంకా గ్రహించటం లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే నౌడేస్ కాంపిటీషన్ పెరిగిపోయి తాత్కాలికమైనటువంటి ఇమీడియట్లీగా రాత్రికి రాత్రి ఏదో చేసేయాలి, లేదంటే 4 డిగ్రీలు చదివేయాలి, లేదంటే 4 కోట్లు గడించాలి, లేదంటే 4 గుర్లో బాగుపడాలనేటువంటి ఈ కాసింతైనటువంటి ఈ పోరులో పడిపోతున్నారు తప్ప, ఒక వ్యక్తి మానసికంగా అభివృద్ధి చెందకపోతే ఆయన ఎంత ఎదిగినప్పటికీ కూడా మనము పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ప్రముఖులు ఉంటారండి, కొన్ని 100ల దేశాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తులు, కోటీశ్వరులు, ఒక పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు చాలా సిల్లీ విషయాల్లో అవమాన పాలవుతుంటారు, కామన్ సెన్స్ మిస్ అవుతుంటారు. కొన్ని ఛానల్స్లో అయితే వాళ్ళని జోకర్స్ లాగా చూపిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ వారు చాలా అత్యున్నతమైనటువంటి సీఈఓ ఉండొచ్చు, లేదంటే డబ్బు ఉండొచ్చు, లేదంటే పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ ఒక సర్వసాధారణమైనటువంటి పౌరుడితో కానీ, వారి కింద పనిచేసేవారితో కానీ, వారితో పనిచేసేవారితో కానీ, లేదంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో కొన్నిసార్లు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఒక నార్మల్ పర్సన్ ఎస్టిమేట్ చేస్తుంటాడు. ఏంటండి మీరు మాతో చేపించుకుంటారు ఇంత చిన్న విషయానికి కూడా అంటే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సైకలాజికల్ కామన్ సెన్స్. సో దీన్ని ఒక సోషల్ డిస్కనెక్ట్ అని అనుకోవచ్చా సార్? 100% ఇది సొసైటీకి కొంత డిస్కనెక్ట్ అయిందని చెప్పాలి. అంటే వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఐసోలేట్ అయి ఉంటారండి. అంటే ఒక రంగంలో అత్యున్నతమైన స్థితిలో ఉంటారు, ఓకే నేను ఈ ఫీల్డ్లో 1 కాబట్టి మిగతా ఫీల్డ్లో అందరూ గౌరవింపబడాలనేటట్టుగా ఉంటారు, కానీ సమాజంలోకి వచ్చేటప్పటికి అందరికీ కూడా 2 కళ్ళు 2 కాళ్ళు, 3 పొట్ల తినడము సర్వసాధారణమైన జీవన విధానమే ఉంటుంది. నేను ఇలా ఉంటానంటే అవదు. అయితే ఇక్కడ మనకు మీరు వేసినటువంటి మొదటి క్వశ్చన్లో అడ్వాన్స్డ్ కంట్రీస్కి మనకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా సైకలాజికల్ హెల్త్కి కనీసం 1% కూడా
చిత్తశుద్ధితో వారి బడ్జెట్ని కేటాయించకపోవడం, మన ఎడ్యుకేషన్ సిస్టంలో మానసిక ఆరోగ్యానికి కొంత కనీసం ఒక పేజీ కూడా కేటాయించలేకపోవడం, ఈవెన్ దో మెడికల్ కాలేజీల్లో కూడా సరైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ని తీసుకుందాం, లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ని తీసుకుందాం, లేదంటే ఇంకా మన తమిళనాడు కానీ, లేదంటే ఇతర రాష్ట్ర ఒరిస్సాలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే కనీసం కామన్గా ఒక సైకియాట్రిస్ట్ లేని హాస్పిటల్స్ ఎన్నుంటాయి, ఒక సైకాలజిస్ట్ లేని హాస్పిటల్స్ ఎన్నుంటాయంటే వందలాది మంది హాస్పిటల్స్ ఉంటాయి. అంటే వీళ్ళు చాలా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే ఏదైనా ఒక టాప్ హాస్పిటల్ని తీసుకోండి, ఈ మీకు నచ్చిన సిటీలో తీసుకోండి, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, అనేకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, ఒక్కసారి వెళ్ళి మీ హాస్పిటల్లో ఎంతమంది సైకోథెరపీ డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది సైకియాట్రీ డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఈ మానసిక ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి స్పెషల్ ట్రైనర్స్ ఉన్నారంటే కనీసం నేమ్ బోర్డు కూడా కనబడదండి. కారణం ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి అవగాహన లేకపోవడం. ఎంతసేపు ఏంటంటే కంటికి నొప్పి వస్తే వెళ్తారు, పంటికి నొప్పి వస్తే వెళ్తారు, ఒంటికి నొప్పి వస్తే వెళ్తారు, కానీ కోపం కూడా జబ్బే అనే విషయాన్ని కూడా ఇంతవరకు ఎంతమందికి తెలిసే విషయం? తరచూ పిల్లల పట్ల, భార్య పట్ల, అనుచరుల పట్ల, సహచరుల పట్ల, చుట్టుపక్కల వాతావరణంలో ప్రతి చిన్న విషయానికి కూడా కొంతమంది కోపం పడిపోతుంటారు. సో మనం వారికి సున్నితంగా ఈ కోపం పడడం వల్ల వస్తున్నటువంటి నష్టాలు ఏంటి, అనర్థాలు ఏంటి, సైకలాజికల్ హెల్త్ ఎంత పోతుంది, మీరు కోపం పడడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ హ్యూమన్ రిలేషన్స్ ఎంత దెబ్బతింటున్నాయి, మీరు అసందర్భంగా కోపం పడడం వల్ల మీకంటే చిన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మీకు వారికి ఎంత బంధవ్యం అనేది దూరం అవుతుందనే విషయాన్ని కూడా గ్రహిస్తే వారు ఖచ్చితంగా కోపం కూడా మానసిక జబ్బను అంగీకరిస్తారనమాట. అదనమాట అది విషయం. రైట్ సార్. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా కనీసం నేమ్ బోర్డులు కూడా ఉండవు అన్నది. కరెక్ట్ సార్. ఎందుకు అనిసారంటే ఈ హాస్పిటల్స్ అన్నీ హెల్త్ కేర్ అనేదాన్ని ఒక బిజినెస్గానే చూస్తున్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ దెమ్, రైట్? సో కస్టమర్స్, పేషెంట్స్ అంటే కస్టమర్స్, కస్టమర్స్ లేని బిజినెస్లు పెట్టరు. అవును, వాళ్ళకి అంటే ఎస్ ఉండవు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది మారాలి కదా సార్. ఇది మారాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల నుంచి మార్పు రావాలండి. ఖచ్చితంగా దీనికి అసెంబ్లీలో చట్టాలు చేయాలి. పార్లమెంటులో దీనికి అనేక సార్లు చట్టాలు చేయబడ్డాయి, కానీ ఆ చట్టాలను ఎవరూ పాటించడం లేదు, ఇంప్లిమెంట్ చేయటం లేదు. సో ఇప్పుడు ఈరోజు ఒక కోర్టుకు వెళ్ళినట్లయితే విపరీతంగా ఫ్యామిలీ గొడవలు ఉంటున్నాయి. కోర్టు గొడవల్లో ఏంటంటే ఎక్కువగా వస్తున్నవి ఏంటంటే విడాకులు. నిన్న పెళ్లి చేసుకొని రేపు విడాకులు తీసుకోవడానికి ప్రయత్నం చేసే మహిళలు, పురుషులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో వ్యాపారంలో నష్టపోయామనుకొని, మొన్న ఎప్పుడో రీసెంట్లీ ఒక స్కూల్ రన్ చేస్తున్నటువంటి, కరోనా స్కూల్ రన్ చేస్తున్నటువంటి ఒక యువజంట సక్సెస్ఫుల్గా రన్ చేశారు, ఒక అప్పులు ఉన్నాయని చెప్పి ఇద్దరు కలిపి ఒక సూసైడ్ వీడియో రిలీజ్ చేసి చనిపోతున్నారు. మొన్న మొన్ననే ఒక స్కూల్ రన్ చే మదనపల్లిలో అయితే ఇద్దరు ప్రొఫెసర్స్ వాళ్ళు ఇద్దరు కూతుర్ని ఇద్దరిని చంపేసుకున్నారు, స్వయంగా చంపేసుకున్నారు. కారణం ఏంటంటే వారికి ఇంకా, అంటే ఇక్కడ దైవము లేదని కాదు, శక్తి లేదని కాదు, ప్రాక్టికల్గా ఇది నిజమా కాదా అనేది వారు తెలుసుకునే లోపే వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే దీనికి ఏంటంటే ఖచ్చితంగా మ్యాండేటరీగా ప్రతి స్కూళ్ళలో, ప్రతి కాలేజీలో, ప్రతి హాస్పిటల్స్లో, ప్రతి ఏరియా హాస్పిటల్లో, ప్రతి ఎడ్యుకేషన్లో, ప్రతి క్లాస్లో కూడా ఎంతో కొంత మనిషి మనసు, మానసిక జబ్బులు ఎందుకు వస్తున్నాయి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలి, కౌన్సిలింగ్తో ఎన్ని తగ్గుతున్నాయి, సైకోథెరపీతో ఎన్ని తగ్గుతున్నాయి, బిహేవియరల్ థెరపీతో ఎన్ని తగ్గుతున్నాయి, లేదంటే ఇంకా దీంట్లో ఉన్నటువంటి అధునాతనమైన పద్ధతులు ఏంటి, కుటుంబంలో మనం తల్లిదండ్రులతో చక్రంగా ఉంటే ఎట్లా బ్రతుకుతాం, తోటి వారితో ఉంటే ఎలా బ్రతుకుతాం, ఇవన్నీ కూడా మన ప్రాచీన కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు ఏంటంటే ఎటువంటి సమస్య వచ్చినా వారు కూర్చునేటప్పుడు, తినేటప్పుడు ఒక ఇంటికి పెద్ద ఉండేవారు. ఆ పెద్ద ఏం చేసేవాడు అంటే నువ్వు ఇట్లా చేయకూడదు, ఇలా చేయడం వల్ల ఈరోజు నీకు ఈ నష్టం జరిగింది, ఇలా చేసుకుంటే నువ్వు మంచి మార్గంలో వెళ్తావని ఒక కౌన్సిలర్లా చేసేవారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కౌన్సిలర్ ఏంటంటే మన ఇండియన్ సిస్టంలో లార్డ్ శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు అనే వ్యక్తి వన్ ఆఫ్ ద బెస్ట్ సైకలాజికల్ డాక్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ సైకోథెరపిస్ట్. ఆయనలో ఏంటంటే ప్రతిదీ కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, డూస్ అండ్ డోంట్స్. ఒక వ్యక్తి
తన తాలూకా లిమిటేషన్స్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అలానే శరీరాన్ని ఏ విధంగా అయితే మెయింటైన్ చేస్తున్నామో, మనం కంటి పట్ల ఎంత, హెయిర్ పట్ల, లేదంటే ముఖం పట్ల, కాళ్ళు పట్ల, చేతుల పట్ల మనకున్నటువంటి ఆ శారీరక అందానికి, శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో, అదేవిధంగా మానసిక ఆరోగ్యానికి కూడా కొంత సమయం కేటాయించడం. అసలు మానసిక ఆరోగ్యం ఎలా వస్తుంది? కుటుంబ వ్యవస్థతో వస్తుందా? స్నేహితులతో ఉంటే వస్తుందా? వ్యక్తిగత డిసిప్లిన్తో వస్తుందా? మన చర్యలు ఏంటి అనేది ఒకరు ఒక గైడ్ కావాలి. అందుకని ఈ మధ్య ఏంటంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో మీరు లైఫ్ కేర్ సెంటర్ ఆఫ్ యుఎస్ఏ, లైఫ్ కేర్ సెంటర్ ఆఫ్ అట్లాంటికా, లైఫ్ కేర్ సెంటర్ ఆఫ్ వాట్ ఈస్ దట్ సింగపూర్, ప్రతి కంట్రీతో ఉన్నాయండి. రీసెంట్గా నేను విశాఖపట్నంలో కావాలండి, యాక్చువల్లీ మాది మైండ్ పవర్ సెంటర్స్, మావి లాస్ట్ 22 ఇయర్స్ నుంచి రీసెంట్గా ఆ లైఫ్ కేర్ సెంటర్ ఆఫ్ విశాఖపట్నం నేను ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఈ లైఫ్ కేర్లో అన్ని రకాల సిస్టమ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక లైఫ్ థెరపీ కూడా కావాలి. ఒకప్పుడు ఏంటంటే అసలు మనము జీవించడం అంటే ఏదో బ్రతకడానికి ప్రయత్నం చేసేవారు, ఇప్పుడు అన్నీ ఉండి మొన్ననే మన ఆయన ఎవరంటే మన సైంటిస్ట్ గారు మొన్న మీతో మాట్లాడారు, ఆయన ఆచార్య గారు ఒక మంచి విషయం చెప్పారు. ఏంటంటే ప్రస్తుతం ఉన్న వ్యక్తి అన్నీ ఉంటున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదట ఆయనకి. అసలు ఏం చేయాలో తెలియని వాడికి ఎలా చేయాలో ఎలా తెలుస్తుంది అంటే, వాడికి ఏంటంటే ఒక దినచర్య అంటూ ఉండదు, ఒక సిస్టమ్ అంటూ ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కింద మారిపోయారు. చిన్న చిన్న కుటుంబాలు గాను, చిన్న చిన్న ఊర్లు గాను, చిన్న చిన్న కాలనీలు గాను, చిన్న చిన్న అపార్ట్మెంట్స్లోని వీళ్ళ మనుషులతో పాటు మనసులు కూడా చాలా చిన్నవైపోయాయి. అందుకే అంటుంటారు మన పెద్దలు, మా ఇల్లు చిన్నదేమో కానీ మా మనసు మాత్రం చాలా విశాలమైనదండి అంటుంటారు. దట్స్ కాల్డ్ సైకలాజికల్ హెల్త్ అని చెప్పొచ్చు మనం. అంటే నాకున్న దాంట్లో నేను తృప్తిగా ఉంటానండి, నాకున్న దాంట్లో మీకు పెడతానండి, లేదంటే ఒక మాట సహాయం చేస్తానండి, నాకు తెలియకపోతే మిమ్మల్ని అడుగుతానండి అంటే అడగడానికి కూడా చాలామంది నామోషుగా ఉండి అంటే సిగ్గుపడతారేమో. చాలామంది ఏంటంటే నో చెప్పడం కూడా రాక చాలామంది ఫెయిల్ అయిపోతున్నారండి. అంటే చాలామంది ఈ మధ్య ఏంటంటే ఒక జాబ్కి వెళ్తారు, వారు ఏం చెప్తారంటే నీకు ఇది ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చా, లేదంటే హిందీలో మాట్లాడడం వచ్చా, పర్టికులర్ ఈ స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే లేదని చెప్తే ఎక్కడ జాబ్ ఇవ్వడం మానేస్తారని చెప్పి ఎస్ అని చెప్తుంటారు. తీరా ఆ జాబ్లోకి వెళ్ళాక దాన్ని ప్రదర్శించలేకపోవడం వల్ల ఏమవుతారంటే మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ రకంగా కూడా మనం మెంటల్ స్ట్రెస్ని పెంచుకోవడానికి ఇలా అవకాశంగా తీసుకుంటున్నారండి.